Welcome to AGGARWAL Sir Maths YouTube channel. Iroju manam compound interest ane chapter lo question number 44 nunchi cheptunnam. Question number 44 nenu chadivetappudu telugu medium valiki clear ga explain chestanu. English medium vallo description lo question untayi chudandi. Tarvata konni roju tarvata telugu medium lo kuda nenu description lo question lo pedtanu. Ippudu chudandi question number 44 emannarante the effective annual rate of interest corresponding to a nominal rate of 6% per annum payable half yearly is annadu ante endante samastrika vaddi rate 6% chopna ichadu aithe em adigadu ardha samastraniki palita rate enta ani adigadu em le sir simple question question number 44 ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం ఉన్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వెరీ ఎక్సలెంట్ చాప్టర్ ఇది. చూడండి 6% అన్నాడు ఇది పర్ ఇయర్ కి. వన్ ఇయర్కి ఇది సిక్స్ పర్సెంట్ కానీ అడిగిందంటే హాఫ్ ఇయర్లీ అంటే అర్ధ సంవత్సరాలు ఎన్ని సార్? వన్ ఇయర్కి ఎన్ని అర్ధ సంవత్సరాలు వస్తాయి? రెండు అర్ధ సంవత్సరాలు అంటే టూ సైకిల్స్ అర్ధ సంవత్సరాలు ఎన్ని వస్తాయి? టూ సైకిల్స్. కాబట్టి అర్ధ సంవత్సరానికి వడ్డీ రేట్ ఏమవుతుంది? బయట చేయాలా లేదా? అంటే 3% లెక్కన 2 సైకిల్స్ ఇవ్వాలి. అంటే ఏంటి, మనకి సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది మీకు తెలుసు కదా, ఇది ఏ ప్లస్ బి ఏబి బై 100. అంటే ఫలిత డిస్కౌంట్ కనుక్కోవడానికి, ఫలిత రేట్ కనుక్కోవడానికి 3 ప్లస్ 3 3 ఇంటూ 3 బై 100, 6 ప్లస్ 9 బై 100 అంటే 6.09% అనేది రైట్ ఆన్సర్. 6.09% అనేది రైట్ ఆన్సర్. సింపుల్ సార్ ఇది, చాలా చాలా సింపుల్, ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ క్వశ్చన్. క్లియర్గా నోట్ చేసుకోండి, ఏమీ లేదు, సంవత్సరానికి 6% వడ్డీ లెక్కన ఇచ్చాడు. అయితే అర్ధ సంవత్సరం వడ్డీ లెక్కన, అర్ధ సంవత్సరానికి చొప్పున సంవత్సరంకి వచ్చు వడ్డీ శాతం ఎంత? 6.09%. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఇప్పుడు మీకు కొన్ని విలువలు చెప్తాను చూడండి, కొన్ని విలువలు చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు 3% ఇచ్చాడు అనుకో ఇయర్కి, 2 ఇయర్స్ కనుక్కున్నాడు అనుకో, ఏం చేయాలి? 6 3 ప్లస్ 3 3 ఇంటూ 3 3 ఇంటూ 3 అంత 9. ఇది ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఇచ్చాడు అనుకో, 2 ఇయర్స్ కనుకో, 4 ప్లస్ 4 ఎంత? 8. ఒకసారి సమ్ చేయాలి, ఇంకోసారి మల్టిప్లై చేయాలి, ఇంకోసారి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 4 ఎంత? 16. తర్వాత 5% ఇచ్చాడు అనుకో, 5 ప్లస్ 5 ఎంత? 10. ఒకసారి యాడ్ చేయాలి, ఇంకోసారి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఒకవేళ 6% ఇచ్చాడు అనుకో, ఏం చేయాలి? 6 ప్లస్ 6 12. ఏం చేయాలి ఇప్పుడు? మల్టిప్లై చేయాలి. 12.36%. ఓకేనా? ఇది 1 సంవత్సరంకి అయితే, ఇది 2 సంవత్సరాలకి, ఇది 1 సైకిల్ అయితే, ఇది 2 సైకిల్స్కి. ఇప్పుడు ఇచ్చింది 1 సైకిల్, ఇది 1 సైకిల్, ఇది 2 సైకిల్స్. ఇది 3% అయితే అంత 6.09% అంతేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 45, తెలుగు మీడియం వాళ్ళు బాగా వినండి. ఏ పర్సన్ లెంట్ అవుట్ ఏ సర్టెన్ సమ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద సేమ్ సమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏం లేదండి, కొంత సొమ్మును ఎంత రేటుతో అయితే సాధారణ వడ్డీకి ఇచ్చారో అంతే రేటుతో చక్ర వడ్డీకి ఇచ్చారంట. ఈ నోటీసెడ్ దట్ ద రేషియో బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ 2 ఇయర్స్ ఈజ్ 25:1
25:8. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ సింపుల్. ఇది 3 సంవత్సరాలకి. ఇది కాంపౌండ్ సింపుల్ 2 సంవత్సరాలకి. వడ్డీల మధ్య నిష్పత్తి ఎంత? 25:8. అయితే ఏమడిగాడు? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం అన్నాడు. ఏమి లేదండి, చూడండి, కొంత సొమ్మను కొంత వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి ఇచ్చాడు, మరియు అలాగే చక్ర వడ్డీకి ఇచ్చాడు. అయితే 3 సంవత్సరాలకు సాధారణ మరియు చక్ర వడ్డీల మధ్య నిష్పత్తి, 3 సంవత్సరాలకు వచ్చు సాధారణ మరియు చక్ర వడ్డీల మధ్య భేదానికి నిష్పత్తి, మరియు 2 సంవత్సరాలకి సాధారణ మరియు చక్ర వడ్డీల మధ్య భేదాల నిష్పత్తి 25:8. అయితే వడ్డీ రేటు ఎంత అన్నాడు? సింపుల్, చాలా సింపుల్, చూడండి, వినాలి సార్, వినాలి. మీకు నేను టీ డయాగ్రామ్ అని చెప్పాను. టీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఇదేమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సమానం. అలాగే సెకండ్ ఇయర్, చూడండి, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? 2 బాక్సులు వస్తాయి. ఎన్ని బాక్సులు? 2 బాక్సులు వస్తాయి. అలాగే 3వ సంవత్సరంకి 3 బాక్సులు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఏమడిగాడు సార్? 2 సంవత్సరాలకి చక్ర వడ్డీ మరియు బార వడ్డీల మధ్య భేదం ఇది, 3 సంవత్సరాలకే ఈ 3 బాక్సులు, 3 సంవత్సరాలకే ఈ 3 బాక్సులు. ఇది ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. 7 8 వేస్తే మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలి? డబల్ చేయాలి. మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలని చెప్పాను? డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత? 16. 8 వేస్తే ఆటోమేటిక్గా డబల్ చేయాలి అంటే 16. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 16 అయిందా లేదా? మొత్తం ఎంత అయింది? 24 అయింది. మొత్తం ఎంత అయింది? 24 అయింది. కానీ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. అంటే మిగిలింది ఎక్కడ వేయాలి? మిగిలింది ఎక్కడ వేయాలి ఒకటి. అంటే 8 రూపాయల్లో 1 రూపాయి వడ్డీ వచ్చిందంటే, 8 రూపాయల్లో 1 రూపాయి వడ్డీ వచ్చిందంటే ఎంత శాతము? 12.5%. అయితే 1/8 × 100 అంటే 50/4. 25లో 2వ భాగం అంటే 12.5%. అంటే ఎంత? 12.5%. అంతేనా కదా? అర్థమైందా సార్ మీకు? రాయండి. 2 సంవత్సరాలకంటే ఏమి లేదండి, 2 సంవత్సరాలకి 1 బాక్స్ కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్, 1 బాక్స్. ఎందుకంటే మీరు బేసిక్ క్లాసులు చూడండి, బేసిక్ క్లాసులు చూస్తే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు కాంపిటేటివ్ రంగంలో మీరు ఇంత స్పీడ్గా ఉండాలి, ఇన్స్టెంట్గా మీకు జాబ్ వచ్చారంటే వచ్చేదు. మీరు బేసిక్ నుంచి లో లెవెల్, మోడరేట్, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. చూడండి, 8 ఉంటుంది, మొత్తం 25 రావాలి. 8 2s, 7 ఏదున్నా దానికి డబల్ అవుతుంది. 7 ఏదున్నా 8 డబల్ అవుతుంది. 8 డబల్ అయితే 16, 16+1 మొత్తం ఎంత? 25 అవ్వాలి. ఓకేనా? ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఏ ఫాదర్ లెఫ్ట్ ఏ విల్ ఆఫ్ 16,400 ఫర్ 2 సన్స్ ఏజ్ 17 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్. ఏమీ లేదు, వినండి. ఒక తండ్రి 16,400 రూపాయలను 17 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాలు ఉండే వయసు ఉండే వాళ్ళకే ఇచ్చాడు. దే మస్ట్ గెట్ ఈక్వల్ అమౌంట్ వెన్ దే ఆర్ 20 ఇయర్స్. వారికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఓకేనా, ఆ అమౌంట్లు అంటే మొత్తాలు సమానం. రేట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇంగ్లీష్ మీడియంలో డిస్క్రిప్షన్లో క్వశ్చన్లు ఉంటాయి, నా వీడియో పైన వస్తుంది, డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, క్వశ్చన్లు అన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఫైండ్ ద ప్రజెంట్ షేర్ ఆఫ్ యాంగర్సన్. ఫైండ్ ద ప్రజెంట్ షేర్ ఆఫ్ యాంగర్సన్ అన్నాడు సార్. ఏం లేదు, తెలుగు చూడండి,
16,400 రూపాయలను ఒక తండ్రి వీలునామ రాసి వెళ్ళాడు. ఎవరెవరికి? 17 ఇయర్స్ కుర్రాడికి, 18 ఇయర్స్ కుర్రాడికి. వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేవాళ్ళకి, వీళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేవాళ్ళకి ఏమవ్వాలి? వాళ్ళ మొత్తంలో సమానం అవ్వాలి. కానీ ఎంత? 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత శాతమో? 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అర్థమైందా లేదా? ఇది క్వశ్చన్. సింపుల్ సార్, సింపుల్ వినండి. 17 నుంచి 20 వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు? 17 నుంచి 20 వెళ్ళాలంటే 3 సంవత్సరాలు. కానీ 5% చూడండి, 5% మామూలుగా 100 రూపాయలు ఉండేది, 5% పెరిగింది ఏమైంది? 105. 100 రూపాయలు ఉండేది, 5% పెరిగింది ఎంతైంది? 105 అయింది. అంటే 105 ఎంతో తెలియదు పెద్ద కొడుకుని పి అనుకోండి. 100 రూపాయలు ఉండేది, 105 అయింది. ఇది ఎన్ని సంవత్సరాలకి? 3. అంటే క్యూబ్ రాస్తాం. ఎన్ని సంవత్సరాలు అండి? క్యూబ్. ఇక్కడ వచ్చే అమౌంట్ అనేది ఈ క్యూ క్యూ అనేవాడికి ఎంత? 2 సంవత్సరాలు. ఇది కూడా 5% కదా. 105/100 2 ఇయర్స్. ఎందుకంటే 2 ఇయర్స్, 2 ఈ 3 ఇయర్స్. ఓకేనా? అయిపోయిందా లేదా? సింపుల్. ఇప్పుడు చూడండి సార్, 5/20 P/Q. ఇక్కడ క్యూబ్ నెంబరు, ఇక్కడ స్క్వేర్ నెంబరు. క్యూబ్ నెంబరు, స్క్వేర్ నెంబరు. ఏం మిగులుతుంది ఇక్కడ? ఒక నెంబర్ మిగిలిపోద్దా లేదా? 21/20 మిగిలిపోద్ది. 21/20 మిగిలిపోద్ది. ఈ రెండు కొట్టుకుపోతాయి. 21/20 అవతలకి వెళ్ళిపోతే ఏమవుద్ది? 20/21. మొత్తం ఎంత సార్ ఇది? మొత్తం ఎంత? 41 భాగాలు. మొత్తం ఎంత? 41 భాగాలు. కానీ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 16,400. 41 భాగాలు వచ్చి 16,400 అయితే ఎన్నిసార్లు పోతుంది సార్? ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 సున్నాలు. 41,400లో 16,400. అడిగింది ఏంటి? అడిగింది యంగర్సన్కి ఎంత వచ్చింది? యంగర్సన్ అంటే ఏంటి? 17 సంవత్సరాలు అతను. యంగర్సన్ అంటే 17 సంవత్సరాలు అతను. అతనికి ఎంత వచ్చింది? 20 పార్ట్స్. ఓకేనా? 1 పార్ట్ వచ్చి 400 అయితే ఓకే, 20 పార్ట్స్. 20 పార్ట్స్ వచ్చి ఎంత సార్? 20 పార్ట్స్ వచ్చి 20 × 400 8000. ఇతనికి 8000 వస్తే అతనికి ఎంత వస్తుంది? 8400. అతనికి ఎంత వస్తుంది? 8400. అతనికి ఎంత వస్తుంది? 8400. ఓకేనా సార్? ఇదే స్టెప్ని మనం ఇలా చేయకుండా డైరెక్ట్గా వేస్తారు. ఏమీ లేదు. 5% అంటే డైరెక్ట్ కనుక్కుంటారు. 5% అంటే తెలుసు కదా వాళ్ళకి. మనకు తెలుసు, మనం చెప్పాం. 100 కింద 5 లో 20 ఉండేది 21 అయింది. అంటే ఏంటి? 20 ఉండేది 21 అయింది. కానీ క్యూబ్ 3 సంవత్సరాలకి. ఇది పి. 21/20 స్క్వేర్. ఇదే కదా, సేమ్ అదే వస్తుంది. దీనికి దీనికి కొట్టేస్తాము, ఒకటి మిగిలిపోద్ది. 21/20 అవతలకి వెళ్ళిపోతే 20/21. అవతలకి వెళ్ళిపోతే 20/21. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. వినాలి. డివైడ్ 8840 బిట్వీన్ ఏ అండ్ బి, సో దట్ ద అమౌంట్ రిసీవ్డ్ ఏ అట్ ద ఎండ్ ఆఫ్ 8 ఇయర్స్ మే బి ఈక్వల్ టు ద అమౌంట్ రిసీవ్డ్ బి అట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ 10% ఫర్ యానం. ఏమడిగాడంటే 8840 రూపాయలను ఏబీలకు పంచారు. అయితే ఏకి 8 సంవత్సరాల తర్వాత వచ్చే సొమ్ము
వచ్చే సొమ్ము అనేది బికి 10 సంవత్సరాల తర్వాత వచ్చే సొమ్ముకే సమానం. అయితే చక్రవడ్డీ ఎంత? 10% పర్ యానం, 10% పర్ యానం. సింపుల్ అండి ఇది, సింపుల్. 10% 10% ఎంత? 1/10. ఓకేనా? ఒకటి పెరిగింది కదా, అంటే ఏ ఏమైంది? 10 రూపాయలు ఉండేది 11 అయింది. ఇది 8 సంవత్సరాలకి, ఇతనికి 8 సంవత్సరాలకు వచ్చే అమౌంట్ బికి 10 సంవత్సరాలకు వచ్చే అమౌంట్కి సమానం. ఇంతేగా ఇచ్చింది, అయిపోయింది. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 11/10 స్క్వేర్ 121/100 121/100. సార్ ఈ రెండు కలిపితే ఎంత? 221 వచ్చి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 8840 అన్నాడు. అంటే ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది 0. 4 టైమ్స్ పోతుంది 0. 221 4 8 8 4 0. అడిగింది ఏంటో ఏమడిగాడు అతను? ఏమడిగాడంటే డివైడ్ చేయమన్నాడు, ఇద్దరికి డివైడ్ చేయమన్నాడు. అంటే 121 ఎంత? 121 ఇంటూ 4. 121 4 ఎంత? 484 0. 104 ఎంత? 4000 అయిపోయింది. ఇది డివైడ్ చేయమన్నాడు, సింపుల్. తెలుగు మీడియం వాళ్ళు క్వశ్చన్ చదివేటప్పుడు రాసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో బుక్ ఇది, తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్ అయితే ఎవరు చేయలేదు. కాబట్టి మీరు క్లియర్గా రాసుకోండి, మీకోసం స్లోగా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 48. వినండి, మిస్టర్ డ్యూ ఇన్వెస్టెడ్ ఏ మనీ ఇన్ 2 స్కీమ్స్ ఏ అండ్ బి ఆఫరింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8% and 9% రెస్పెక్టివల్లీ. ఏం చేశాడు? 8% 9% రెస్పెక్టివల్లీ. ఈ క్వశ్చన్ మనం మిక్స్డ్ ఇంటరగేషన్లో కూడా చేయొచ్చు, కానీ ఆప్షన్ నుంచి చేస్తాం. 8% 9% రెస్పెక్టివల్లీ. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇంట్రెస్టెడ్ అక్రూడ్ త్రూ 2 స్కీమ్స్ టుగెదర్ ఇన్ 2 ఇయర్స్ 4818.30. 2 సంవత్సరాలకు ఎంత వచ్చింది టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? 4818.30. ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ మొత్తం ఎంత పెట్టాడు? 27,000. ఎంత? 27,000. వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ? వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ? క్వశ్చన్ తెలుగులో రాసుకోండి. మిస్టర్ ధ్రువ అని రాసుకోండి. మిస్టర్ ధ్రువ ఏ మరియు బి అనే 2 స్కీమ్లో 8% మరియు 9% చక్రవడ్డీకి ఇచ్చాడు. అయితే 2 సంవత్సరాలకు గాను ఆ 2 స్కీమ్లో 4,818.30 రూపాయలు వడ్డీగా పొందితే అతను మొత్తం 27 రూపాయలు తెచ్చిన స్కీమ్ ఏలో వచ్చు మొత్తం ఎంత? స్కీమ్ ఏలో వచ్చు మొత్తం ఎంత అన్నాడు. ఆప్షన్లు ఇచ్చాడు, ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం, చాలా ఈజీ. బాగా వినండి, 27 రూపాయలు అన్నాడు. సార్ వినాలి ప్లీజ్, 27 రూపాయలు అన్నాడు. 27 రూపాయలు అన్నాడు. 27 సగం చేసి ఎంత? 13,500. 13,500 అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటే 13,500 అవుతుంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి 13,500 ఆన్సర్ కాదు, తీసేయండి. 13,500 ఆన్సర్ కాదు, తీసేయండి. ఇప్పుడు ఏం రావాలి మీకు? 27,000 రావాలి. ఇది 12,000, ఇది 15,000, మొత్తం కలిపితే ఎంత? 27,000 వస్తుంది. 27,000 వస్తుంది. గెస్ అయిపోయిందా? గెస్ కరెక్ట్ అయిపోయిందా? థాట్ ప్రాసెస్ అంటారు దీన్ని.
దీన్నే థాట్ ప్రాసెస్ అంటారు. స్కీమ్ ఏలో తక్కువ పర్సెంట్ కాబట్టి తక్కువ అమౌంట్ పెట్టి ఉండొచ్చు, స్కీమ్ బిలో ఎక్కువ అమౌంట్ కాబట్టి ఎక్కువ పర్సెంట్ పెట్టి ఉండొచ్చు, అంతేనా? అదే 2 ఇయర్స్ కదా, చెక్ చేస్తాం చూడండి, చెక్ చేద్దాం చూడండి. 12,000లో 8% అంటే స్కీమ్ ఏలో 12,000 అయితే స్కీమ్ బిలో 15,000 రావాలి, అంతేనా? ఇప్పుడు చూడండి, 960 రూపాయలు వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, 960 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది సార్? 960 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఎంత? 1,350 రూపాయలు వచ్చింది. ఎంత? 1,350 రూపాయలు. 960 రూపాయలు, 1,350 రూపాయలు, 960 రూపాయలు, 1,350 రూపాయలు. ఓకేనా కదా? ఏంటిది, 1 సంవత్సరానికి ఇది, ఇది 1 సంవత్సరానికి, ఇది 1 సంవత్సరానికి, ఇది 1 సంవత్సరానికి. 2 సంవత్సరాలకి అయితే ఎంత? 2 సంవత్సరాలకి ఎంత ఇది? 2 సంవత్సరాలకి. మళ్ళీ వడ్డీలో వడ్డీ వేయాలి కదా, 960లో మళ్ళీ 8% వేయాలి కదా, అది కూడా వేద్దాం, 960లో 8%. ఓకేనా? చూడండి, 9 దారుల 48, 9 72, 76.8 దీంట్లో మళ్ళీ 1,950లో వడ్డీ, వడ్డీ వచ్చింది సార్, వడ్డీలో మళ్ళీ వడ్డీ పర్సెంట్ వేయాలి 2 సంవత్సరం అంటే. అప్పుడు ఏం చేస్తావు, 9,45, 9,45, 9,27, 27, 31, 9,9, ఏమవుతుంది, 12, 121.5. ఓకేనా? వచ్చిందా? చూడండి, ఇది 2 సంవత్సరాలకి వడ్డీ, ఇది ఇదే డిఫరెన్స్, ఇది 2 సంవత్సరాలకు వడ్డీ, ఇది డిఫరెన్స్, మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే మీకు ఈజీగా అమౌంట్ వచ్చేది, ఎందుకంటే 1920 2,700 76.8 121.5. చూడండి, 8 ఎంత, 13, 3 వచ్చేసింది కదా, అయిపోయింది లెక్క, అయిపోయింది. నెక్స్ట్ 6,1,7,8. ఓకేనా? తర్వాత 2,7,9,9,2,11. తర్వాత 9,7,16,16,17,18. ఇలాగ మీరు ట్రిక్ చేయాలి, ఇలాగ మీరు థాట్ ప్రాసెస్లో ఆలోచించాలి. ఏమై ఉండొచ్చు, 8% 9% డిఫరెన్స్ అన్నమాట, డిఫరెన్స్, డిఫరెన్స్ కాబట్టి ఇలాగ మనం థాట్ ప్రాసెస్లో చేసేయచ్చు. ఇది అర్థమైందా మీకు? రేట్లో రేట్ పర్సెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇది మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఎలాగా అనేది చెప్తాను కదా, అది ఎలాగా అనేది చెప్తాను చూడండి. సింపుల్, మనం 2 సంవత్సరాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కడతాము, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, మరో సింపుల్ ఇంట్రెస్ట్, మళ్ళీ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ మరియు వడ్డీ. ఇక్కడ ఎంత అయితే 960, ఇక్కడ 960, మరో దీంట్లో 8% వేస్తామా లేదా, వేస్తామా లేదా, అవునా కదా? ఓకే, అలాగే ఇక్కడంతా 1,950, 1,350, మళ్ళీ దీంట్లో 9%. ఈ మొత్తం ఇది వచ్చింది, ఈజీగా వచ్చేది, ఎందుకంటే 2,719 అప్రాక్సిమేట్గా 4,000 దగ్గరకు వచ్చేది, అంటే ఆన్సర్ అయిపోయింది. లేకపోతే మీరు యూనిట్ చెక్ చేసుకోండి, 0.8, 0.5, 0.3 సరిపోయింది. ఇలాగ మీరు క్వశ్చన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి, చాలా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 49. దీన్ని యాడ్ చేస్తే వచ్చేద్దామా, 1920 + 76.8 2,700 + 121.5. ఎస్ఐకి చాలా టైం ఉంటుంది ఎగ్జామ్లో, వెరిఫైడ్ అంతే. ఓకేనా?
రాశారా? సరే అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 49, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2019లో ఇచ్చాడు ఎస్ఏలో. ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 2 years 672. వినాలి, ఇక్కడ నుంచి ఇది ప్రిన్సిపల్. ఇది 2 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్, ఎలాగని అడగచ్చు. 2 ఇయర్స్కి 672, 2 ఇయర్స్కి 672, 3 ఇయర్స్కి 714, 3 ఇయర్స్కి 714. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సేమే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సేమే, గుర్తుపెట్టుకోండి. రేషియో అనేది సేమే, రేషియో అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సేమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమిచ్చాడంటే కొంత సొమ్మును చక్రవడ్డీకి 2 సంవత్సరాల పాటు ఇస్తే 672 రూపాయలు వచ్చింది, 3 సంవత్సరాలకి ఇస్తే 714 వచ్చింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? ఫటాఫట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీగా చేశారు మీరు. ఇది 2 సంవత్సరాలకి, ఇది 3 సంవత్సరాలకి. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే 1 సంవత్సరంకే కనుక్కుంటాం, ఎప్పుడో ఒకే 1 సంవత్సరం కనుక్కుంటాం. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 1 సంవత్సరం. 1 సంవత్సరంకి డిఫరెన్స్ ఎంత? 1 సంవత్సరానికి డిఫరెన్స్ ఎంత సార్? 14 రూపాయలు 72 రూపాయలు, 72 ఒక 28 వేస్తే 700 అవుతుంది. 700 ఒక 14 సార్, 28 ఒక 14 ఎంత? 42 రూపాయలు. ఎందుకంటే ఏమి లేదు, లేకపోతే 714, ఇది 3 ఇయర్స్కి, ఇది 2 ఇయర్స్కి. టైం వేస్ట్ ఎంత? చిన్నపిల్లలు చెప్పుకుంటారు ఇలాగా తీసేస్తాం, 42 రూపాయలు పెరిగింది ఎంతలో? 42 రూపాయలు పెరిగింది ఎంతలో? 672లో అయిపోయింది. ఇంటూ హండ్రెడ్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగా చేయాలి? ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేయచ్చు, దేంతో పోతుంది చెక్ చేయొచ్చు, మీ ఇష్టం. చూడండి, 3 ఎక్కువతో పోతుంది. ఎందుకంటే 3 ఎక్కువతో పోతుందని ఎలా చెక్ చేస్తారంటే 7 2 ఎంత 9, 3 3తో పోతుంది చూడు. 3 రెండుల 3 24ల 3 రెండుల 3 24ల 3 14ల. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 7 ఎక్కువతో కొట్టేస్తున్నాను చూద్దాం. 7 3లు 21, 7 2ల 14, 7 2ల 1/16. 1/16 అంటే, 1/16 అంటే పర్సంటేజ్ చెప్పాను, 1/16 అంటే ఏమొస్తుంది? 6 1/4. చూడండి, అక్కడ 16 వస్తే 4. 1/15 అంటే 6 2/3. 15 వస్తే 3. 3 యొక్క మల్టిపుల్ 15, గుర్తుపెట్టుకోండి అలాగా. 3 యొక్క మల్టిపుల్ 15, 4 యొక్క మల్టిపుల్ 16, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6 1/4, 4 యొక్క మల్టిపుల్ 16, 3 యొక్క మల్టిపుల్ 15. 6 2/3 అంటే 1/15, 6 1/4 అంటే 1/16. 1/16 వస్తే ఎంత? 6 పావల శాతం. 6 పావల శాతం ఎంత? 6 పావల శాతము. 6 పావల శాతం. నేనైతే ఎంత కొట్టను, చాలా ఈజీగా చేస్తాను. నేనైతే ఎంత స్పీడ్గా కొడతానంటే చూడు, 42/672 × 100 కదా అడిగింది. కొట్టేసే నెంబర్ ఉండదు, ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 2 రావాలి. లాస్ట్లో 2 టేబుల్లో 2 రావాలంటే ఏం చేయాలి? 2 టేబుల్లో 2 రావాలంటే ఏం చేయాలి? 2 ఒకట్ల 2 ఆరుల 12. ఇది 40 అనుకో, ఇది 60 అనుకో, 15 సార్లు పోతుంది. కానీ 40 ఏళ్ళు అంటే 60 అవుతుంది. 40 16ల 6 రావాలి లాస్ట్ యూనిట్ డిజిట్ కొట్టేయండి, అయిపోయింది. 1/16 అంటే 6.25% అయిపోయింది కదా. చాలా ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇచ్చి రేపు 5 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగారు అనుకో, ఏం చేస్తారు అప్పుడు? చాలా ఈజీ. ఏమైంది ఇక్కడ? 16 ఉండేది ఒకటి పెరిగింది. అలాగే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు 16 ఉండేది మళ్ళీ ఒకటి పెరుగుతుంది.
మళ్ళీ నాలుగు నుంచి ఐదుకే పదహారుకి మళ్ళీ ఒకటి పెరుగుతుంది. అంటే ఏమైంది ఇక్కడ, ఇక్కడ ఏమైంది 714, ఇది 3 సంవత్సరాలకి. తర్వాత ఏమైంది 12 రెండు పెరిగితే ఏమవుతుంది 17/16, మళ్ళీ 17/16 అయిపోయింది. వచ్చేదే ఆన్సర్ అంటే మీకు కావాల్సింది ఏంటి, రేషియో కాన్స్టెంట్, అనేది మీకు అర్థం అవ్వాలి. అది అర్థమైతే ఈ క్వశ్చన్లన్నీ చాలా ఈజీ. ఎస్ఐ పేపర్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ చాలా డెడ్ ఈజీగా చేయొచ్చు, చాలా డెడ్ ఈజీగా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఎక్సలెంట్ క్వశ్చన్, తెలంగాణలో వచ్చింది 2019లో. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ 60% ఎస్ఐకి ఇంపార్టెంట్, 60% చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది, వినాలి. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 4 6 2 4 4 6 2 4 2 years 4 9 1 3 3 years 4 9 1 3 3 years. ఓకే, ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఎవరికి చెప్పనంటే డైరెక్ట్ షార్ట్కట్ చెప్తాను, చూడండి. ఏమన్నాడంటే కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇస్తే 2 సంవత్సరాలకి 4 6 2 4 అయింది, అదే 3 సంవత్సరాలకి 4 4 9 1 3 అయింది. అయితే ఆ సొమ్ము ఎంత, అసలు ఎంత అన్నాడు, ఆప్షన్లో ఇది ఇచ్చాడు. ఎవరికి చెప్పనంటే ఈజీగా ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయడం చెప్తాను, చాలా స్పీడ్గా మీరు చేస్తారు, చాలా స్పీడ్గా. ఇది క్యూబ్ నెంబరా కాదా, మీరు గమనించాల్సిందే, ఇది క్యూబ్ నెంబరా కాదా, అవునా కదా. 3 ఇయర్స్, 3 ఇయర్స్ అంటే క్యూబ్ నెంబరు, 3 ఇయర్స్ అంటే క్యూబ్ నెంబరు. దేని క్యూబ్ ఇది, 17 క్యూబు, అవునా కదా. దేని క్యూబ్ ఇది, 17 క్యూబు. దాని ముందుండే క్యూబ్ ఏంటి, 16 క్యూబు. 16 క్యూబ్ ఏంటి ఆన్సరు, అయిపోయింది. 16 క్యూబ్ ఏంటి, 4096 ఆన్సర్ అయిపోయింది, ఆన్సరు అయిపోయింది. ఇంతే అంటే ఏంటి, 3 ఇయర్స్కి క్యూబ్ నెంబర్ ఇచ్చాడు, ఆన్సర్ అడిగేశాడు. అదే 2 ఇయర్స్కి స్క్వేర్ నెంబర్ అడిగి ఉంటాడు, 2 ఇయర్స్కి స్క్వేర్ నెంబర్ ఉంటుంది, దీన్ని క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ నెంబర్ వస్తుంది మీకు. ఓకేనా? ఇలాగా మీకు క్వశ్చన్ అనేది మీ యొక్క పరిధిలో ఉంటుంది, అవుట్ ఆఫ్ అయితే వెళ్ళడు. ఇటువంటి క్వశ్చన్ మీరు యూజ్ చేసే బ్రెయిన్ బట్టే ఉంటుంది క్వశ్చన్ అంతా. ఇదే 17 క్యూబ్. ఓకేనా? మీకు ఎలా వచ్చింది అనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, టెన్షన్ పడద్దు, చాలా ఈజీ, ప్రతిదీ చాలా ఈజీ. ఇది 2 ఇయర్స్కి, ఇది 3 ఇయర్స్కి, ఈ మధ్య డిఫరెన్స్ ఎంత, 289. మధ్య డిఫరెన్స్ ఎంత, 289. దీంట్లో రేట్ వేయాలి, అవునా కదా. 289 4 6 2 4 × 100. మళ్ళీ నాకు ఎక్కాలి రావు, నేను కొట్టియాల, తెగిపోద్ది రేట్ అలా ఖచ్చితంగా తెగిపోద్ది. అంతే 9 ఎక్కాలో, లాస్ట్లో 4 ఎప్పుడు వస్తుంది, 9 ఎక్కాలో ఎప్పుడు 4 వస్తుంది ఒకటి చెప్పండి. 9 1 9 9 2 18 9 3 9 4 అలా చెక్ చేయండి మీరు. 9 6 54 9 6 54 9 6 54 అంతే. అంటే లాస్ట్లో 6 రావాలి. అంటే ఏంటి, 9 6లు కానీ, 9 16లు కానీ, 9 26లు కానీ, 9 36లు కానీ, ఇలాగ అంతేనా కదా. సరే అర్థమవుతుందా మీకు, 289 అంటే 300 అనుకోండి 316ల 4800 దగ్గరగా అయిపోయిందా, అయిపోయింది, క్యాన్సిల్ కొట్టేసింది, అయిపోయింది, మరి అయిపోయింది, ఇంకంతే. 289 కొట్టేశాను 16 సార్లు. 16 ఉండేది ఎంత పెరిగింది, 1 పెరిగింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు, 1/16 వస్తే ఏం చెప్పాను మీకు, 6 పావలా 1/16 వస్తే 6 పావలా, 1/15 వస్తే 6 2/3 శాతం. అవి మనం పర్సంటేజ్లో నేర్చుకున్నాం, మీరు బేసిక్ పర్సంటేజ్ వీడియోలు చూడండి. మీకు ప్రాబ్లమ్స్ కష్టం అనిపిస్తే ముందు బేసిక్స్కి వెళ్తే అర్థమవుతుంది. అంతేగాని ఈ రోజులో ఇలాగే చేయాలి మ్యాథ్స్. 6 1/4% ఎంత, 6 1/4%.
వినాలి సార్ ఇది. అడిగింది ఏంటో అతను, ఇది ఒక సంవత్సరం, ఇది అంత ఇదే ఒక సంవత్సరం, ఒక సంవత్సరము జీరో సంవత్సరం అడిగింది. ఇక్కడ ఇక్కడ ఉంటుంది ప్రిన్సిపల్, ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పెరిగింది, ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పెరిగింది, ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పెరిగింది, ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పెరిగింది. అంటే అంటే 6 1/4% అంటే 6 1/4% అంటే ఎంత, 1/16, 16 ఉండేది ఏమైంది, ఒకటి పెరిగింది. అంటే ఈ ప్రిన్సిపల్ అనేది 16 ఉండేది ఫస్ట్ సంవత్సరం ఒకటి పెరిగింది, 2 సంవత్సరాలకే 2 పెరుగుతుంది. 16 ఉండేది ఒకటి పెరిగింది, మళ్ళీ 16 ఉండేది ఒకటి పెరిగింది, అప్పుడు వచ్చింది ఎంత, ఓకేనా? ఇది ఇప్పుడు ఇది కొట్టేయండి, 16 times పోతుంది, 16 16 16 ఏమవుతుంది, 4096 అయిపోయింది. ఇది అన్నమాట అంటే ఏంటి, మీకు 2 years కి 3 years కి రేషియో ఎంత, 1/16. 1 year కి 2 years కి రేషియో ఎంత, 1/16. 0 year కి 1 year కి రేషియో ఎంత, 1/16. అంటే 16 ఉండేది ఒకటి పెరిగింది, 16 ఉండేది ఒకటి పెరిగింది, 16 ఉండేది ఒకటి పెరిగింది. యూనివర్సల్ అన్నమాట ఇది, యూనివర్సల్. దీన్ని మనం ఏం చేయలేం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంతే. చాలా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది, ఎక్సలెంట్ క్వశ్చన్. మీకు ట్రిక్ చెప్పాను, ఈ సాల్వ్ చేయడం కూడా చెప్పాను, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 51. క్వశ్చన్ నంబర్ 51, ఏ సమ్ ఆఫ్ 12,000 డిపాజిటెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్ డబుల్ ఆఫ్టర్ 5 ఇయర్స్. ఏం చేశాడంటే 12,000 రూపాయలను చక్రవడ్డీ పెట్టాడంట, 5 సంవత్సరాల తర్వాత డబుల్ అయిందంట. అంటే ఏమని, 12,000 24,000 అయిందంట 5 సంవత్సరాలకి, 12,000 24,000 అయిందంట 5 సంవత్సరాలకి. ఎవరు చెప్పకండి క్వశ్చన్. ఇప్పుడు ఏమడిగాడు, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇట్ విల్ బికమ్, 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది. జస్ట్ చాలా ఈజీ, ఏం లేదు చూడండి అమ్మా, 12,000 24,000 అయింది ఎన్ని సంవత్సరాలకి, 5 ఇయర్స్కి. మళ్ళీ ఇది వస్తుంది ఇక్కడికి 24,000. ఈ 0 తీసింది ఎందుకు, మనకి 0 తీసింది, 0 ఎందుకమ్మా, 12 రూపాయలు అనేది 24 రూపాయలు అయింది 5 సంవత్సరాలకి. మరి ఇదే 24 మళ్ళీ పెడతాం, మళ్ళీ డబుల్ అవుతుంది మరొక 5 సంవత్సరాలకి. మరి ఒక 48 మళ్ళీ ఏం చేస్తాము, డబుల్ అవుతుంది మరొక 5 సంవత్సరాలకి. 96 మరొక 192 అవుతుంది ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి. మొత్తం ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత ఎంత అయింది, 192. ఆ 2 సున్నాలు తీసావు కదా ఇక్కడ పెట్టేయండి, ఆ 2 సున్నాలు తీసావు కదా, 12,000 ఇది, 3 సున్నాలు తీశారు ఇక్కడ, 3 సున్నాలు యాడ్ చేయండి, ఏమైంది, 192,000. 192,000 192,000 ఓకేనా? ఏమి లేదమ్మా, 5 సంవత్సరాలకి 12,000 కాస్త డబుల్ అయింది, 24,000 అయింది అవని, మళ్ళీ 24,000 48,000 అవుతుంది, మళ్ళీ 48,000 96,000 అవుతుంది, 96,000 క్యాజువల్గా 192,000 అయిపోతాయి, ఓకేనా? అర్థమైందా, వెరీ గుడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 52 రైల్వే క్వశ్చన్ ఇది, రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి. ఏ సమ్ ఆఫ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 ఇయర్స్. ఏం చేశాడు, ప్రతి 15 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందంట కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, ప్రతి 15 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందంట కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, ఇట్ విల్ బికమ్ 8 times ఇట్ సెల్ఫ్. 8 రెట్లు ఎప్పుడు అవుతుంది, 8 రెట్లు ఎప్పుడు అవుతుంది. చాలా ఈజీ, చాలా ఈజీ, 2 రకాలుగా చెప్తాను, మీరు భయపడద్దు, డోంట్ వర్రీ. చూడండి, 100 రూపాయలు అయింది, డబుల్ అయింది, రెట్టింపు అయింది ఎన్ని సంవత్సరాలకి, 15 ఇయర్స్కి. మళ్ళీ 200 అయింది ఎన్ని సంవత్సరాలకి, మరో 15 ఇయర్స్కి. 400 అయింది 8 times అయిందా లేదా, మరొక 15 ఇయర్స్కి. మొత్తం ఎన్ని సంవత్సరాలు, 45. మొత్తం ఎన్ని సంవత్సరాలమ్మా, మొత్తం ఎన్ని సంవత్సరాలకి,
45 మొత్తం ఎన్ని సంవత్సరాలకు అయింది 45 ఇయర్స్కి అయిపోయింది రైట్ ఆన్సర్ 45 అయిపోయింది సింపుల్ కదా దీన్నే మనం ట్రిక్గా చెప్పుకోవచ్చు డబల్ అంటే 2 పవర్ 1 అని 2 పవర్ 1 అని 15 అది అడిగింది ఎన్నిసార్లు 8 టైమ్స్ అవ్వాలి 8 టైమ్స్ నెవర్ అయ్యచ్చు 2 క్యూబ్ 8 టైమ్స్ నెవర్ అయ్యచ్చు 2 క్యూబ్ 1 వచ్చి 15 అయితే 3 ఎంత 45 3 ఇంటూ 15 45 చాలా ఈజీ క్వశ్చన్ కదా అర్థమైంది అనుకుంటున్నాను రైట్ ఆన్సర్ ఈస్ ఏ 52 క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 క్వశ్చన్ నెంబర్ 53 Listen carefully. A finance company declared that at a certain compound interest rate, a sum of money deposited by anyone will becomes 8 times in 3 years. ఏమైందంటే ఒక ఫైనాన్స్ కంపెనీ ఏం చేశాడు కొంత సొమ్ము చక్రవడ్డీకి ఇచ్చాడు కానీ 3 సంవత్సరాలకు 8 రెట్లు అయిందంట 3 సంవత్సరాలకు 8 రెట్లు థింక్ 3 సంవత్సరాలకు 8 రెట్లు అయింది If the same deposited, same compound interest, then how many years it will become 16 times? Chala easy kada. Idem ledo. Kontha summano 3 samvatsarala paatu chakravaddiki iste 8 rettlu agunu. 8 rettlu agunu. Aithe 16 rettlu avvalante enni samvatsaralu ivvali? 16 rettlu avvalante enni samvatsaralu avvali? 8 rettlu. 8 రెట్లు అంటే ఎంతమ్మా 2 క్యూబ్ కానీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడా 3 ఇయర్స్ క్యూబ్ వచ్చి 3 వచ్చి 3 ఇయర్స్ అది ఏం అడిగాడు 16 రెట్లు అవ్వాలంటే ఏం అవ్వాలి 2 పవర్ 4 4 వచ్చి 4 ఇయర్స్ రైట్ ఆన్సర్ 4 ఇయర్స్ అయిపోయింది 8 టైమ్స్ అమ్మా 8 టైమ్స్ అంటే 2 క్యూబ్ 3 వచ్చి 3 ఇయర్స్ అతను అడిగింది 16 టైమ్స్ 4 వచ్చి 4 ఇయర్స్ అయిపోయింది లెక్క అంతే కదా జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఆల్ రైట్ సార్ అర్థమైందా వెరీ గుడ్ క్వశ్చన్ నెంబర్ 54 Excellent question. A sum of money lent at compound interest increases a value by 50% 5 years. ఏం చేశాడు కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇస్తే 5 సంవత్సరాల్లో 50% పెరుగుతుంది వినండి 5 సంవత్సరాల్లో 50% పెరుగుతుంది మొత్తం క్వశ్చన్ చెప్పాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పర్సన్ వాంట్ టు ల్యాండ్ 3 డిఫరెంట్ సమ్స్ XYZ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అట్ ద అబౌ రేట్ ఇన్ ఏ సచ్ వే దట్ ఈ గెట్స్ బ్యాక్ ఈక్వల్ సమ్ అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ పీరియడ్స్ ఏం చేశాడు 10 సంవత్సరాలకు వచ్చేద్దంట ఎక్స్కి వైకి 15 సంవత్సరాలకు వచ్చేద్దంట జెడ్కి 20 సంవత్సరాలకు వచ్చేద్దంట అయితే ద రేషియో ఆఫ్ ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ అన్నాడు ద రేషియో ఆఫ్ ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ అన్నాడు ఇది వండర్ఫుల్ చాలా కంట్రాస్టింగ్ క్వశ్చన్ వినండి తెలుగులో చెప్పేది మళ్ళీ కొంత సొమ్మును 5 సంవత్సరాలకి చక్రవడ్డీకి ఇస్తే 50% పెరిగింది అంటే 100 రూపాయలు ఉండేది 150 అయింది అంటే ఎంత 2 రూపాయలు ఉండేది 3 అయింది ఇది కానీ అడేమన్నాడు 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఈక్వల్ అయిందన్న ఇది ఫైవ్ ఇయర్స్కి 10 ఇయర్స్కంటే ఎన్ని వస్తాయి 2 వస్తాయి కాబట్టి మీరేం చేయాలి 2 టైమ్స్ ఇవ్వాలి ఇది పి లేదా ఎక్స్ మీ ఇష్టం ఎక్స్ ఈ అమౌంట్
ఇది ఎన్ని ఐదులు వస్తాయి? మూడు. కాబట్టి 3/2 క్యూబ్. తర్వాత జెడ్ 4 వస్తాయి, 3/2 4. అయిపోయింది లెక్క, ఇంకా అయిపోయింది అంతే, సింపుల్. ఓకేనా? 3/2 కొట్టేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఈ 3/2 స్క్వేర్ పోయింది. ఏమొస్తుంది ఇక్కడ? 3/2. ఇక్కడ ఏమొస్తుంది? 3/2 స్క్వేర్. 4 ఉంటాయి, ఒక 2 కొట్టుకుపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఇస్టు వై ఇస్టు జెడ్ మీ ఇష్టం ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసిండి, అయిపోద్ది అంతే. 3/2 ఇది, ఇది ఏమవుతుంది? 9/4. ఓకేనా? ఇక్కడ 2, 4 ఉంది కాబట్టి నేను 4తో మల్టిప్లై చేస్తాను అన్నింటినీ. అప్పుడు ఏమవుతుంది? 4x. ఇక్కడ ఏమవుతుంది? 4తో మల్టిప్లై చేస్తే 6y. 4తో మల్టిప్లై చేస్తే ఇది ఎగిరిపోయింది 9. 4x 6y 9 z. ఇంతే కదా? ఇప్పుడు మనకేం కావాలి? 4x = 6y = z 9. 9z కాబట్టి x is to y is to z. ఏమవుతుంది? సింపుల్. 4, 6, 9 ఎల్సీఎం ఎంత? 36. 36తో భాగించండి, 36/4 = 9 36/4 = 36/6 అంటే 6, 36/9 అంటే 4. జస్ట్ బ్యూటిఫుల్. 9:6:4. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, చాలా ఈజీగా అర్థం అవుద్ది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వినండి. 100 రూపాయలు 50% పెరిగింది. 50% పెరిగింది సార్, సింపుల్. 100 రూపాయలు 50% పెరిగిందంటే ఏమైంది? 5 ఇయర్స్లో 2 రూపీస్ ఉండేది 3 అయింది, 3/2 5 ఇయర్స్కి. కానీ అడిగే ఇవ్వడం ఎక్స్ అమౌంట్ 10 ఇయర్స్ అంట, వై అమౌంట్ 15 ఇయర్స్ అంట, జెడ్ అమౌంట్ 20 ఇయర్స్ అంట. ఈక్వల్ అంట, ఈక్వల్ అయిపోయింది. అంటే ఎన్ని ఫైవ్లు ఉంటాయి? 2 ఫైవ్లు. కాబట్టి ఎక్స్ ఇంటూ ఈ రేషియో ఏమవుతుంది? 3/2 అవుతుంది. 3/2 స్క్వేర్. ఎన్ని 3లు ఉంటాయి? 3 ఉంటాయి. 3/2 క్యూబ్. 3/2 క్యూబ్ ఇంటూ వై. ఎన్ని జెడ్లు ఉంటాయి? 4 ఉంటాయి. 3/2 4. 3/2 స్క్వేర్, 3/2. ఇక్కడ 3/2 మిగులుతుంది, ఇక్కడ 3/2 స్క్వేర్ మిగులుతుంది. ఎక్స్ వై 3/2 జెడ్ 3/2 స్క్వేర్ అంటే అంత. ఇది 9/4. ఇక్కడ మీ ఇష్టం సార్, 2, 4 ఉంది, ఎల్సీఎం ఎంత? 4. 4తో మల్టిప్లై చేసింది, 4తో మల్టిప్లై చేస్తే 4x. 4తో మల్టిప్లై చేసాం అనుకో, 2 2స్ పోతుంది, 2 3 6 6y. 4తో మల్టిప్లై చేసాం, 4 4 ఏరిపోద్ది 9z. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎక్స్ వై జెడ్ కావాలనుకో, ఎల్సీఎం తెలుసుకో మీకు. 4 6 9 ఎల్సీఎం 36 36 36/4 అంటే 36/4 అంటే 9. 36/6 అంటే 6. 36/9 అంటే 4. 9:6:4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజుకి ఇది లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. రేపు నేను టైం అండ్ వర్క్లో టాప్ 50 క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు బుక్లో దొరికేటివి కొన్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లు అన్నింటిలో 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి మీకు రోజుకు ఒక 10 క్వశ్చన్స్ పెడతాను, ఒక చాప్టర్కి, చాప్టర్ వైజ్ చెప్తాను అనమాట. ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ నా ఎక్స్ప్లెనేషన్లో నేను ఎంత స్పీడ్గా చేస్తాను అనేది మీకు కావాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 55. వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ సార్, వెరీ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది.
the least number of complete years in which sum of money put out 20% compound interest will be more than double. ఏమీ లేదు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కొంత సొమ్మును 20% చక్రవడ్డీకి ఇస్తే అసలు కంటే ఎప్పుడు రెండింతలు అవుతుంది, రెండింతల కంటే ఎక్కువ అవ్వాలి, రెండింతల కంటే ఎక్కువ అవ్వాలి, రెండింతల కంటే ఎక్కువ అవ్వాలి. మాట్లాడదామా, చాలా ఈజీ. చూడండి, నేను 20% అన్నాడా కదా, 20% అంటే ఎంత, 1/5. 20% అంటే ఎంత, 1/5. ఓకేనా, 5 ఉండేది ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది, 6 అవుతుంది. 5 ఉండేది ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఒక సంవత్సరానికి, ఒక సంవత్సరానికి అంటే 6/5. 5కి డబుల్ అవ్వలేదు, 5కి డబుల్ అవ్వాలంట, డబుల్ కంటే ఎక్కువ అవ్వాలంట, అవ్వలేదు. ఒక సంవత్సరంలో అయితే అవ్వలేదు. 2 సంవత్సరాలకి అయితే 25/36 డబుల్ అయిందా, అవ్వలేదు. మళ్ళీ చూడు, 125/216, 125/216 డబుల్ అవ్వలేదు, తక్కువే, ఇంకా తక్కువే, ఇంకా తక్కువే. తర్వాత ఎంత ఇది, 625/644, 36/36, 1296, డబుల్ కంటే ఎక్కువేగా, 1250 కంటే ఎక్కువే కదా, 1250 కంటే ఎక్కువే కదా. అంటే ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ 4 ఇయర్స్. ఆన్సర్ ఈజ్ 4 ఇయర్స్. ఇంతేనా, ఇలాగా మీరు ప్రతి క్వశ్చన్ని మీరు ఇన్ టైంలో, విత్ ఇన్ గివన్ టైం, స్పెసిఫైడ్ టైంలో మీరు చేయాలని నేను ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. రాకపోతే మళ్ళీ వీడియోని చివరి నుంచి మొదటి వరకు ఎక్కడెక్కడైతే మీకు రాలేదో మీరు గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అయితే రాలేదో ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తానే మీరు ఏ క్వశ్చన్ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఏ క్వశ్చన్ డిఫికల్ట్గా లేదు, ఒకవేళ మీకు కామెంట్లో చేయండి. ఏ క్వశ్చన్ నన్ను అర్థం కాకపోతే మళ్ళీ ఆ క్వశ్చన్ నేను పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఏపీ స్లాస్ టీఎస్ పోలీస్ వారియర్స్ 2021 ఈ గ్రూప్లో చేస్తే మీకు 100% న్యాయం జరుగుతుంది. 100% ఏపీ/టీఎస్ పోలీస్ వారియర్స్ 2021 టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. తద్వారా మీకు ఎక్కువ క్వశ్చన్లు, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.